ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వనప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్ అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు అయితే అసెంబ్లీకి వస్తారన్నారు ప్రతిపక్షే చేయడం లేదు ఒకటి ఉందని దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా నాకు నాలేజ్మెంట్ చేయడం దానివల్ల ఏమవుతుంది మైక్ అనేది నీకు ఇయరు నూట ఐదు మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైక్ రెండు నిమిషాలు ఇస్తాం ఆ రెండు నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే ఆటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు నువ్వు అసెంబ్లీకి పోయి లాభ పోయింది అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే మైక్ తీసుకొని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం టైం ఇస్తే నేను వస్తాను టైం ఇవ్వకపోతే రానండి ప్రతి ఎమ్మెల్యేకి ఒక హక్కు ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది అసెంబ్లీకి రావాలి వాళ్ళ నియోజకవర్గ పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి అని ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ప్రకారం బాధ్యత ఉన్నవాడైతే వస్తారు బాధ్యత లేకపోతే ఇంట్లో కూర్చుంటారు